20,000 లోపు డిపాజిట్లు చెల్లించాలని ఇటీవల నిర్ణయించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని ద్వారా సుమారుగా రాష్ట్రంలోని బాధితుల్లో 65% మందికి లబ్ధి చేకూరడం జరుగుతూ ఉంది. 1995లో ఆగ్రిగోల్డ్ స్థాపించి ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అండమాన్ నికోబార్ దీవుల్లో కలిపి మొత్తం 32 లక్షల మంది డిపాజిటర్ల దగ్గర 6,380 కోట్లు వసూలు చేయడం జరిగింది. ఇందులో మన రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా 3,944 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి లబ్ధిదారులే ఉన్నారు. వారి గడువు ముగిశాక కూడా వారికి భూములు ఇవ్వకపోవడం కానివ్వండి, వారు చెల్లించినటువంటి డిపాజిట్లు వెనక్కి ఇవ్వకపోవడం వలన వివిధ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితులందరూ రాష్ట్రంలో దాదాపుగా వివిధ జిల్లాల్లో 15 కేసులు నమోదైనాయి. అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించి 23,107 ఎకరాలను ఇతర ఆస్తులను ప్రభుత్వం అప్పుడు అటాచ్ చేయడం జరిగింది. కానీ అగ్రిగోల్డ్ సంస్థకు చెందినటువంటి భూములు ఆస్తులు విక్రయించి తమ డబ్బులు చెల్లించాలని గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి బాధితులు మొరపెట్టుకోవడం జరిగింది. ఫలితం లేకపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఆ రోజు బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో హైకోర్టు ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియ మొదలు కావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా అప్పటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం చిన్న చిన్న డిపాజిట్దారులకు వెంటనే ఆదుకుంటామని చెప్పిందే కానీ ఎక్కడా కూడా ఆ మేరకు డబ్బులు విడుదల చేసినటువంటి దాఖలాలు జరగలేదు. మరి పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు బాధితులు కలిసి వారి బాధను చెప్పుకున్నప్పుడు దాన్ని మేనిఫెస్టోలో పెట్టి 20,000 వరకు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ తక్షణమే న్యాయం చేస్తామని కూడా ఆ రోజు తెలియజేశారు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లోనే 1,150 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితులకు విడుదల చేయాలనేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు 20,000 వరకు ఉన్నటువంటి బాధితులందరికీ కూడా న్యాయం జరిగే దిశగా మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.